ఇవాడొచ్చి అడుగుతున్నాను ఏం జరుగుతోంది సార్ ఇది ఒక లెటర్ ఇండివిడ్యువల్ మెంబర్స్ రాయాలి ఒక ట్రాన్స్పరెన్సీ కావాలి ఓట్లు ఇలా అవ్వకూడదు మనం మెంబర్స్ తో మాట్లాడుకోవాలి వాళ్ళు అడగాలి ఓటు హక్కుని చెప్తే ఎవరో వాళ్ళు వాళ్ళ ఇంటికి మనుషుల్ని పెట్టి లెటర్లు సైన్ చేయించుకొని వాళ్ళే పోస్ట్ చేస్తారు వాళ్ళే వచ్చి డబ్బు కట్టుతారు రేపు ఇక్కడ పోస్టల్ బ్యాలెట్ పంపించిన తర్వాత వాళ్ళు ఎళ్ళి వాళ్ళకి కావాల్సిన వాళ్ళు గుర్తించుకొని మళ్ళీ పోస్ట్ చేయాలంటే ఏంటి సార్ గ్యారంటీ ఇలా జరుపుతామా ఎలక్షన్స్ ఇలా అసహ్యంగా జరుపుతామా ఎలక్షన్స్ అని అడుగుతున్నాను నేను అండ్ ఈ వేదిక మీద చాలా ఆవేదనతో డిసిప్లినరీ కమిటీ చైర్మన్ కృష్ణం జార్జ్ గారిని అడుగుతున్నా మీ 500 రూపాయలు కూడా కట్టారు సార్ వాళ్ళు ఇక్కడ గట్టమనేని కృష్ణ గారు మహేష్ బాబు గారు తండ్రి డబ్బు కూడా కట్టారు సార్ ఇక్కడ వైజాగ్ లో ఉన్న వాళ్ళ డబ్బు కట్టారు సార్ ఇక్కడ పర్చోరి బ్రదర్స్ మీ డబ్బు కట్టారు ఇక్కడ చెన్నైలో ఉన్న లక్ష్మీ గారి నంబరు శారద గారి నంబరు ఇలా నడుపుతామా మనం ఎలక్షన్స్ ఇంత దిగజారుతామా ఇల్లు ఇలా గెలుస్తారా మా మీద మెంబర్స్ తో మాట్లాడి మీరు ఏం చెప్పాలో మీ హామీలు చెప్పి గెలవరా ఇలా గుద్దించుకుని వస్తారా అడగండి సార్ మేము అడుగుతున్నాం ఈ ప్రశ్న అండ్ వి ఆర్ రిక్వెస్టింగ్ ద ఎలక్షన్ కమిషన్ టు ప్లీజ్ క్యాన్సిల్ దిస్ మ్యాండేటరీ ఓత్ అంటే ఎలక్షన్ గెలిచే ముందు గెలవాలా మీకు గెలిచే ముందు గుద్దించుకోవాలా ఇలా కట్టగలరా మీరు మీరు ఎవరండి 28,000 యాజ్ అ కంటెస్టెంట్ మీ మనిషి వచ్చి ఎలా కట్టాడండి వీళ్ళు కట్టే వీళ్ళు ఎలా తీసుకుంటారని అడుగుతున్నా ఈ 28,000 ఇక్కడ కట్టుతున్నప్పుడు ఆ మిగతా 56 మీకు లెటర్ రాశారా ఇలాంటి ఒక ఫలానా మనిషి వస్తాడు మా డబ్బు కట్టాలని 500 రూపాయలు చెన్నైలో ఉన్న శరత్ బాబు గారికి ఫోన్ చేశారు మీరు పెద్దోళ్ళు నా ఫ్రెండే 500 రూపాయలు ఎందుకు కట్టలేదంటే వాళ్ళు కట్టుంటారు నేను మోహన్ బాబు గారికి గూగుల్ పే చేస్తాను ఏంటి సార్ ఓటు హక్కు అడగాల్సింది మీరు లెటర్ రాయాల్సింది మీరు ఆ గూగుల్ పే ఏమో మా అసోసియేషన్ కట్టరా మీరు మోహన్ బాబు గారికి కట్టరా పంప 500 రూపాయలు ఈజ్ దిస్ ద వే ఎలక్షన్ షుడ్ హ్యాపన్ ప్రజల్ని మెంబర్స్ని డిఆర్సీ కమిటీ చైర్మన్ని పెద్దలైన చిరంజీవి గారిని మురళీమోహన్ గారిని పేరు పేరున నాగార్జున గారిని అడుగుతున్నా మీరు చెప్పండి సమాధానం నాకు శ్రీకాంత్ మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి.